हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल मन पल्ले अंदालु। नेनु मी बिंदु। ई रोज मीकु नेनु मा पोलालनु चूपिंचबोतुन्नानु। मा पोलानिकि वेल्ले दारिलो वरि उंदि, एंत अंदंगा उंदो चूडंडि। इप्पुडु मा पोलानि चूडडानिकि वेल्दाम्। वरि चूसारुगा, इप्पुडु कंदुलु। नाकु तेलिसि अंदरिकि इवि तेलुसु अनुकुंटानु। इन्नि रोजुलु इक्कड वेरुशनग चेट्लु कूडा उन्नायि, इप्पुडु अवि तीसेसामु। इप्पुडु कंदुलु मात्रमे उन्नायि। नेक्स्ट टमोटा चेट्लु चूद्दाम। मनं కంది చెట్లు చూసారుగా, ఇది టమోటా। టమోటా మా సైడ్ ఎక్కువ పండిస్తాము। ఇవి ఇప్పుడు పూత స్టేజ్ లో ఉన్నాయి। చూడండి టమోటా మేము ఎట్లా పండిస్తాం అనేది। నాకు తెలిసి టమోటా కూడా చాలా మందికి తెలుసు ఉంటుంది, కానీ ఎక్కువ మంది చూసి ఉండరు, అందుకే చూపిస్తున్నా। మనం ఇంతవరకు చూసినన్ని మా పొలానికి వెళ్ళే దారిలో ఉన్నవే। ఇప్పుడే మా పొలంలోకి ఎంటర్ అయినాం। చూద్దాం రండి, ఇక్కడ జొన్నలు వేసాము। చూడండి ఈవినింగ్ నేచర్ ఎంత బాగుందో। ఇక్కడ క్లైమేట్ వర్షం పడేలాగా చాలా బాగుంది। నేను ఇంతవరకు చూయించింది కూడా టమోటానే, ఇప్పుడు మళ్ళీ చూయిస్తున్నాను, ఎందుకంటే ఇది మా పొలం కాబట్టి। ఇంతవరకు దారిలో చూసాము, అవి కూడా మా తెలిసిన వాళ్ళవే। ఇక్కడ చూడండి, ఇటు సైడ్ జొన్న వేసుకున్నాము, ఇక్కడ టమోటా వేసాము। టమోటా పంట చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కానీ చాలా మంది చూడకుండా కూడా ఉండొచ్చు। అందరి కోసం ఈ వీడియో చూడండి। టమోటా చెట్లు పడిపోకుండా ఇట్లా కట్టలు నాటి మేము టైం పూర్త వాటిని కట్టి పెట్టుకుంటాం। ఇక్కడ మేము కొత్తిమీర వేసాము, ధనియాలు వేస్తే కొత్తిమీర వస్తుంది। కొత్తిమీర వచ్చాక మీ కోసం మళ్ళీ ఇంకో వీడియో చేస్తా। మీకు ఇప్పుడు కొబ్బరి తోట చూపిస్తారండి, చూడండి ఎంత బాగుందో వ్యూ। అసలు కనీసం ఇక్కడ 100కు పైగా ఉన్నాయి చెట్లు, బాగా గమనించండి, చాలా బాగుంది। అక్కడ కొండలు, ఈ చెట్లు, స్కై। మీకు తోట చూపించడానికి వచ్చా కదా, నాకు ఇప్పుడు కొబ్బరికాయ దొరికింది। మా షెడ్ వెనకాల ఈ మునగ చెట్టు అండి, అది ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది। కర్రీ లీవ్స్, కరివేపాకు చెట్టు, చిన్న చెట్టు ఇంకా ఇది। ఇది మా సపోటా చెట్టు, చూడండి ఎన్ని కాయలు కాసిందో। ఇప్పుడు ఇంకా సపోటా సీజన్ కాబట్టి కాయలు బాగున్నాయి, వర్షాకాలం కావడంతో కాయలు ఇంకా బాగా వచ్చేసాయి। ఇది సపోటా చెట్టు మొత్తం। ఇదిగో ఈ పక్కన కనిపిస్తుంది, ఇది నిమ్మ చెట్టు, ఇది కూడా కాయలు వచ్చింది, కానీ అంత బాగా రాలేదు, కానీ వచ్చాయి పర్లేదు। ఇది మొత్తం నిమ్మ చెట్టు చాలా పెద్దది, అదిగో కనిపిస్తున్నాయి అవే నిమ్మకాయలు చిన్నగా కాసినాయి। మా షెడ్ వెనకాల పెద్ద చెరువు ఉందండి, ఈ చెరువు చూడాలంటే మనకి ఒకరోజు సరిపోదు, కానీ జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను। ఇక్కడ ఆవులు గొర్రెలు అంతా మేపుకుంటుంటారు, అదిగో చూడండి అక్కడ గొర్రెలు కూడా ఉన్నాయి, కనిపిస్తున్నాయా। ఇదంతా చాలా పెద్ద చెరువు అసలు అసలు। వీటిని మేము చెండు మల్లె పూలు అంటాము, చాలా చోట్ల బంతి పూలు అని కూడా అంటారు। యాక్చువల్గా మేము తోట నాటుతాము, ఇక్కడ కొన్ని చెట్లు నాటుకున్నాము, ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, మీకు చూపిద్దామని చూపిస్తున్నాను। మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, టేక్ కేర్।